హలో, హాయ్ లవ్లీస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి కళ్యాణ్ మీతో షేర్ చేయబోతుంది శానిటరీ ప్యాడ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. సో డిస్పోజబుల్ ప్యాడ్స్ చాలా మందికి యూస్ అవ్వు, మెన్స్ట్రుల్ కప్ పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. టాంపోన్స్ అంటే పోల్డ్ అండ్ డౌట్స్, లోపలికి వెళ్ళిపోతే అక్కడే వెళ్ళిపోతుందేమో, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో. సో ఇలాంటి డౌట్స్ ఉన్న లేడీస్కి బెస్ట్ ఆఫర్, మీరు యూజ్ చేయండి రియూజబుల్ ప్యాడ్స్. ఎస్, రియూజబుల్ ప్యాడ్స్ సేఫ్ కూడా, ఎకనామికలీ మనకి సూపర్ ఆఫర్ లాగా ఉంటుంది, మీ స్కిన్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో రియూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఎందుకు యూజ్ చేయాలి, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా వాష్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్టార్టింగ్ వరకు ఎండ్ వరకు మొత్తం చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ అన్ని చేయండి. మీరు అమ్మాయి అయితే చూడండి, నెగిటివ్ కమెంట్ చేయడానికి చూడదు, యూస్ఫుల్ అనిపిస్తే చూడండి కంపల్సరీ. నాలో లేడీస్ చాలా మంది ఉన్నారు, అందరికీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రియూజబుల్ ప్యాడ్స్ నేను యూజ్ చేస్తాను, పీసేఫ్ రియూజబుల్ మెన్స్ట్రుల్ ప్యాడ్ అనమాట. సో ఈ పీసేఫ్ రియూజబుల్ శానిటరీ ప్యాడ్స్ అనమాట, అప్ టు 1 ఇయర్ వరకు మీకు ఇవి వస్తాయండి. సో ఆలోచించండి, ఎవ్రీ మంత్ మనం పెట్టే 100-200 రూపాయలు, అట్లా 1 ఇయర్ వరకు ఎన్ని పెడతాం? అదే ఒక్కసారి 500 రూపీస్ పెట్టుకుంటే 499 రూపీస్ అండ్ దీని ప్రైస్. కానీ మీకు అమెజాన్లో కానివ్వండి, వీళ్ళ వెబ్సైట్లో కానివ్వండి, చాలా తక్కువకి వస్తుంది. నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను, అది యూజ్ చేస్తే ఇంకా మీకు ఆఫ్ అనేది, ఎంతో కొంత ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రీజనబుల్ మెన్స్ట్రుల్ ప్యాడ్స్ని మనం 1 ఇయర్ వరకు వాడచ్చు. 1 ఇయర్ వరకు మనం డిస్పోజబుల్ ప్యాడ్స్ని కొంటా ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది మీరే ఆలోచించండి. సో ఇది ఒక్కసారి కొనాలంటే డిస్పోజబుల్ ప్యాడ్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. కాకపోతే ఎకనామికలీ 1 ఇయర్ మొత్తం మీరు కౌంట్ చేస్తే చాలా తక్కువ. అలాగే మనకి సేఫెస్ట్ మెథడ్, చాలా వరకు మనం డిస్పోజబుల్ ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు ఇరిటేషన్, ర్యాషెస్, ఎందుకంటే దాంట్లో బ్లీచ్ యూజ్ చేస్తారు, స్మెల్ కోసం వేరే కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కెమికల్స్ అనేవి ఉంటాయి. 5-6 అవర్స్ కంటే ఎక్కువసేపు పెట్టుకుంటే ఇచ్చింగ్, ర్యాషెస్, దురద, అక్కడ పొట్టు లేచిపోవడం ఇట్లాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి. వీటి వల్ల మీ ఇంటిమేట్ ఏరియా యొక్క పిహెచ్ లెవెల్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు, దెబ్బతింటూ ఉంటుంది. సో అదే మీరు రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ని వాడారనుకోండి, క్లాత్ బేస్లో ఉంటుంది, మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, రీయూజబుల్ చేసుకోవచ్చు, వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, డబ్బులు కూడా ఓల్డ్ అని మిగిలితే మనం కూడా హెల్దీగా ఉంటాం. సో ఇక్కడ పీసేఫ్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్లో మనకి 3 ప్యాడ్స్ వస్తాయండి. 3 ప్యాడ్స్ వచ్చేసి డే టైంకి అండ్ ఒకటి లార్జ్ ప్యాడ్ వస్తుంది. లార్జ్ ప్యాడ్ వచ్చేసి మీరు నైట్ టైంకి ఓవర్ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు నైట్ టైం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాడ్స్ ఏంటంటే మనకి 4 లేయర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో మీకు ఒకవేళ మీరు ఇలాంటి ప్యాడ్ ఎందుకు, మేము క్లాత్ వాడతాం కదా అనుకోవచ్చు, కానీ క్లాత్ అనేది మీ ఫ్లోని ఆపదనమాట. సో క్లాత్లో చాలా వరకు ప్యాంటీ పైన మరకలు పడడం, మీ ప్యాంట్కి మీ డ్రెస్కి అంటే ఛాన్స్ ఉంటాయి, కానీ దీనికి ఆ ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది మనకి 4 లేయర్లో ఉంటుంది. అవుటర్ లేయర్ వచ్చేసి మీకు వాటర్ ప్రూఫ్ లేయర్, దీనిపైన ఉన్న ఫ్లో అంతా దీనిలోనే అబ్జర్వ్ అయిపోతుంది, బయటికి రాదు, ఎందుకంటే ప్రొటెక్షన్ అలాంటిది. సో 4 లేయర్ ప్రొటెక్షన్ అనేది దీంట్లో ఉంటుంది, మీ స్కిన్ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, ఎలాంటి ఫ్లోని బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం ఎట్లా అంటే మీరు మీ ప్యాంట్ దీన్ని పెట్టుకోవచ్చు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఒక బటన్ టైప్ వస్తుంది. సో ఈ బటన్ యూజ్ చేసి మీరు దీన్ని మీ ప్యాంట్కి స్టిక్ చేయొచ్చు, ఏదైతే మీరు నార్మల్ క్లాత్లో మీరు అది చేయలేరు. సో దీంతో మనం ఇట్లా స్టిక్ చేసేసుకుంటే అప్ టు 4-5 అవర్స్ వరకు బేస్డ్ ఆన్ యువర్ ఫ్లో. ఫస్ట్ డే అయితే ఫ్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక ప్యాడ్ మీరు 5-6 అవర్స్ పెట్టుకోవచ్చు. నార్మల్గానే ఏ ప్యాడ్ అయినా 5-6 అవర్సే పెట్టుకోవాలి. ఆ తర్వాత కంపల్సరీ ఫ్లో ఉన్నా లేకపోయినా మార్చుకోవాలన్నమాట, ఎందుకంటే బ్యాక్టీరియా, చెమట లాంటివి ఫామ్ అయ్యి ఇంకొంచెం మనకి ఏమంటారు డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఎవ్రీ 5-6 అవర్స్ ఒకసారి మీరు మార్చుకోవచ్చు. నైట్ టైంలో లార్జ్ ప్యాడ్ ఇచ్చారు, ఎందుకంటే నైట్ టైం ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లార్జ్ ప్యాడ్. సో తర్వాత విషయం, మరి ఇవి ఎట్లా వాష్ చేయాలని చాలా మందికి డౌట్ రావచ్చు. ఏం లేదని మీరు యూజ్ చేసినప్పుడు దీనిపైన మరకలు ఉంటాయి కదండి, సో వాటిని మీరు వార్మ్ వాటర్లో డిప్ చేసి ఒక అరగంట వదిలేసేయండి. ఒక 15 నిమిషాలు యూజ్ పెట్టే కాదు, ఒక అరగంట వదిలేసేయండి. ఆ తర్వాత మీరు వాష్ చేసే సబ్బు కానివ్వండి, మనకి స్పెషల్గా ఇంటి ఇలాంటి ప్యాడ్స్ని వాష్ చేయడానికి వాష్ చేసేది కూడా ఉంటుంది. సో అది కూడా మీరు తీసుకోవచ్చు, లేకపోతే షాంపూలో కానీ సబ్బులో కానివ్వండి, సర్ఫ్లో కానివ్వండి, నానబెట్టేసి మంచిగా వాష్ చేయండి. ఎంత మరకలు ఉన్నా ఈజీగా పోతాయండి. సో మరకలన్నీ పోతాయి, ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. మీ ఇన్నర్ బాడీ పార్ట్స్కి చాలా సాఫ్ట్గా, చాలా బాడీ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దీన్ని ఆ విధంగా వాష్ చేసి ఎండలో ఆరేసేయండి. ఏ బ్యాక్టీరియా ఉన్నా ఏదున్నా మొత్తం పోయి మనకి మళ్ళీ కొత్త ప్యాడ్ లాగా ఉంటుంది. సో ఇలా మీరు ఎవ్రీ మంత్ దీన్ని యూజ్ చేసి
పెట్టుకుంటూ ఉండొచ్చు. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి అన్కంఫర్టబుల్నెస్ కానివ్వండి కనిపించదు. సో రీయూజబుల్ ప్యాడ్స్ అనేవి ఆల్వేస్ బెటర్ అండి, ఎందుకంటే హైజీనిక్గా ఉంటాయి, రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వేరే కొత్త రోగాలు దీనివల్ల వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. అనదర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు దీంట్లో ఒక పాకెట్ లాంటిది ఇచ్చారండి. సో మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట, మనం మన హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళిన ఇట్లా కర్చీఫ్ లాగా చేతిలో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎంచక్క బటన్స్ని టూ టైప్స్ ప్యాడ్స్ పైన కింద ఫోల్డ్ చేసి బటన్ని లాక్ చేసి, ఏదైతే వాళ్ళు చిన్న పర్స్ లాగా ఇచ్చారో దాంట్లో ప్యాడ్ని ప్లేస్ చేసేసేయండి. సో ఇట్లా చేస్తే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ప్యాడ్ తీసుకెళ్తున్నాను కూడా ఎవరిలో కర్చీఫ్ లాగా అనుకుంటూ ఉంటారు. ఎంచక్క మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మీరు ట్రావెల్గా చేసుకోవచ్చు. సో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, హెల్త్కి మంచిది, స్కిన్ పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది, రీయూజ్ చేయొచ్చు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పటివరకు మీరు ఏమంటారు డిస్పోజబుల్ ప్యాడ్స్ వాడుతూ ఉంటే వాటి వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఒకేసారి మీకు ఏమంటారు రిలీఫ్ కావాలనుకుంటే మీరు రీయూజబుల్ ప్యాడ్స్ని వాడుకోవచ్చు. సో పీ సేఫ్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాబట్టి మీరు కొనుక్కోవచ్చు, చెక్ చేయండి ఒకసారి. దాని వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తా ఉన్నా. రీయూజబుల్ ప్యాడ్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.